నాగార్జున సాగర్ లో మరోసారి తెలంగాణ ఏపీ పోలీసుల వివాదం తెరపైకి వచ్చింది. సాగర్ డ్యాం పై ఏపీ సివిల్ పోలీసులు తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల మధ్య వివాదం జరిగింది. ఏపీకి చెందిన ఎస్ఐ వాహనాన్ని టీఎస్ ఎస్పీఎఫ్ సిబ్బంది డ్యాం పైకి అనుమతించలేదు. ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలాన విధించారు. ఈ విధంగా ఇరు రాష్ట్రాల పోలీసుల పంతాలతో వివాదం ముదిరింది. దీంతో ఈ పంచాయతీ ఉన్నతాధికారుల దాకా వెళ్లింది. అయితే విషయం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు రాజీ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు డ్యాంకు ముప్పు ఉందనే కారణంతో భద్రతా సిబ్బందిని పెంచినప్పటికీ ఎస్పీఎఫ్ అధికారులు ఎవరిని పడితే వాళ్లను అనుమతిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎవరి బిహేవియర్ ఎలా ఉందో మీరే చూడండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ మీరేం బిహేవ్ చూస్తున్నాము. నువ్వు ఇదే మాట ఇదే మాట సారీ ఇష్యూ వచ్చింది అసలు ఎవరి బిహేవియర్ ఎలా ఉందో మీరే చూడండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ మీరేం బిహేవ్ చేస్తారు చూస్తున్నాము. నువ్వు ఇదే మాట ఇదే మాట సారీ ఇష్యూ వచ్చింది అసలు ఎవరి బిహేవియర్ ఎలా ఉందో మీరే చూడండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ మీరేం బిహేవ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్ చెప్పండి. అద్వజ నాగార్జున సాగర్ లో మరోసారికి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటు చేసుకుంది. గతంలో కూడా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో పోలీసు బందోబస్తుకు సంబంధించి, అదేవిధంగా నిర్వహణకు సంబంధించి ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు పోలీసుల మధ్య చాలా పెద్ద వివాదమే చోటు చేసుకుంది. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ మాట్లాడిన తర్వాత ఆ వివాదం మొత్తం కూడా సద్దుమైంది. ఇప్పుడు మళ్ళీ గత 6 రోజుల క్రితం ఒక వివాదం చోటు చేసుకుంది. ఎందుకంటే తెలంగాణ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టు సంబంధించిన నిర్వహణ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసింది. శ్రీశైలం ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్వహణ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం చూస్తుంది. దీనికి సంబంధించే ఎస్పీఎఫ్ పోలీసులు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మొత్తం గస్తీ కాస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో డ్యామ్ పైకి రాత్రి సమయంలో ఏపీకి సంబంధించిన ఎస్ఐ వాహనాన్ని వీళ్ళు ఎస్పీఎఫ్ సిబ్బంది వీళ్ళు అనుమతించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ రైట్ బ్యాంక్ అనేది ఏపీలో భాగం. ఆ రైట్ బ్యాంక్ కి ఎస్ఐ డ్యామ్ పైకి వస్తుండగా ఎస్పీఎఫ్ వాళ్ళు కూడా ఎవరైతే ఏపీ పోలీసులు ఉన్నారో ఏపీ పోలీసులు అడ్డుకొని చలానా రాశారు. దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసుల మధ్య వివాదం తలెత్తుకున్నది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి కూడా పోయింది. ఇది గత 6 రోజుల క్రితం రాత్రి పూట జరిగింది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి మొత్తం ఉన్నతాధికారుల దృష్టి తీసుకువెళ్లడంతో మాత్రం వెంటనే అధికారులు స్పందించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన పంచాయతీ కూడా జరుగుతా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇది ఇద్దరు ఉన్నతాధికారులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా ఏపీకి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో మాత్రం ఇప్పుడు పంచాయతీ ఉన్నది. దీనికి సంబంధించి ఇరుపక్షాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత సద్దుమణిగేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే 26 గేట్లు తెరుస్తారో ఈ 26 గేట్లకు సంబంధించి ఇరు రాష్ట్రాలతో పాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది యాత్రికులు వస్తుంటారు. యాత్రికులు వస్తున్న నేపథ్యంలో పోలీస్ బంధువులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు కూడా అక్కడ ఎస్పీఎఫ్ సిబ్బందిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎస్పీఎఫ్ తమ పరిధిలో ఉన్నంత వరకు మాత్రమే అనుమతిస్తుంది, కానీ పరిధి దాటి అనుమతించడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలోనే మేము కూడా పోలీసు సంబంధించిన ఫ్యామిలీస్ కాబట్టి మీరు ఎందుకు అనుమతించారనే చిన్న చిన్న గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానలా మారి మొత్తం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల మధ్య కొత్త వివాదంగా మారింది. దీన్ని మాత్రం ఇప్పుడు ఉన్నతాధికారులు సద్దుమణిగే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పవచ్చు. పద్మజ రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్. ఎవరి